వచ్చినారల్లా శనార్థుల్లో నేను మీ దారా. ఎట్లున్నారు? మస్తురా? నేను కూడా జబర్దస్తున్నా. ఆగో, ఇవాళ ఆదివారం అందరు ఇంటోళ్ళతో మస్తు జబర్దస్త్ ఖుషిగా ఉన్నట్టుర్రు. ఇక తాగుడు తినుడు మేకలు చికెను చేపలు అన్నీ పోసుకొని తిన్నట్టుర్రు. ఇక మరి మనం తింటున్నాం కానీ ఆంధ్రలో ఆదివారం వస్తే చాలంట. ఇంత చికెన్ ముక్క దొరుకుతలేదంటే, ఇంత మటన్ ముక్క దొరుకుతలేదంట, రొయ్యలే కరువైనాయి అంటే, ఇక చేపలు అయితే చేతులకే దొరుకుతలేవంట. ఆ ముచ్చటైందో చూద్దామా. చూపించడే కాదు, గిది దగ్గరుండి మీకు చూపిస్తాడు. ఎవరు ఎరికైనా మా ప్రతాపు విశాఖపట్నం నుండి మా రిపోర్టర్ పోయి చూద్దామా పాండ్రి. వెల్కమ్ టు అంబేకన్ న్యూస్. నేను మీ ప్రతాప్. ప్రస్తుతం మనం ఉన్నది అంబేపీ సెంటర్లో. చూడండి, ఎప్పుడు హడావడిగా చికెన్ సెంటర్ మటన్ సెంటర్ ఉంటుంది, కానీ ప్రస్తుతం బోసిపోతుంది అనమాట, ఏమీ లేకుండా. దీని కారణం ప్రభుత్వం సడన్గా ఉత్తర్వులు జారీ చేసింది. చికెన్ సెంటర్ మటన్ సెంటర్లో ఈరోజు ఆదివారం నిలిపేయవలసింది. దీనికి కారణం ఇప్పుడు షాప్ యజమానులు వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళ స్వలాభాలు చూసుకుంటారు, కానీ లైన్ క్యూ పడుతుంది ఎప్పుడు చూసుకోవట్లేదు అనమాట. అందుకని సడన్గా ప్రభుత్వము ఆదివారం ఇంకా రష్గా ఉంటుంది అనమాట. అందుకని ఈరోజు నిలిపేసిపోయింది అనమాట. ఆదివారం అందులోనూ కరోనా కాలం, చేపలు మాంసం ఎక్కువగా తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ ఆదివారం రోజునే ఈ దుకాణాలకు సెలవునిచ్చింది. దీనికి కారణం ఏమనగా, ఈ షాపుల వద్దనే ఎక్కువగా గుమ్మగూడుతున్నారని, ఒక క్యూ పద్ధతి లేదని ఈ ఆదివారం రోజునే కేవలం దుకాణాలకు సెలవునిచ్చింది. జీవీఎంసీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని అనుమానాస్పద దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళపై తగిన చర్యలు తీసుకున్నారు. కానీ ఓ పక్క వైన్ షాపుల దగ్గర మందుబాబులు విచ్చలవిడిగా తాగి వీరంగా మాడుతున్నారు. అది పట్టనే ప్రభుత్వము కేవలం ఈ దుకాణాల మీద ఎందుకు శీతకరణ చూపుతున్నారని కొంతమంది స్థానికులు మహిళలు నిరుత్సాహం చూపుతున్నారు. థ్యాంక్ యూ. చూసినండి అంబేకన్ న్యూస్. జై హింద్. మస్తు చూసినారు కదా, మా ప్రతాప్ దగ్గర ఉండి అన్ని దుకాణాలు చూపించే, అది ఇట్లా ఎందుకు అవుతుందో కూడా చూపించిండు కదా. మరి మా ప్రతాప్కి ఇంత చూపించిండు, ప్రతాప్కి 4 కామెంట్లు, 4 లైక్లు, 4 షేరింగ్, 4 షేర్ చేసి అందరికీ చూపించండి. మీరు సపోర్ట్ చేయండి. ఇంక ఇట్లాంటి విచిత్రాలు ఎన్నో జరుగుతున్నాయని మేము ముందుకు తీసుకొస్తాం. శనార్థులు 24/7 ఎంబీకే న్యూస్ చూస్తూనే ఉండండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు.